హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు సబ్జెక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. సో తెలుగులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. అలాగే గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాజనీతి అనే లెసన్ చూస్తున్నాం ఈరోజు. సో రాజనీతి అనే లెసన్, రైటర్ వచ్చేసి నన్నయ్య కవి. సో ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ రచించారని మనకు అందరికీ తెలుసు. సో కాకపోతే అంతకు ముందు మహాభారతం ఎలా ఉండేది అంటే 18 పర్వాలతో వ్యాసుడు రాసినటువంటి ఆ గ్రంథం మహాభారతాన్ని వీళ్ళు తెలుగులోకి, అందుకే మనం ఆంధ్ర మహాభారతం అంటాం, ఆంధ్రం అంటే తెలుగు అనమాట. సో తెలుగులోకి అనువాదం చేశారనమాట. సో ఆంధ్ర మహాభారతం రాశారు. సభాపర్వం నుండి ఈ లెసన్, రాజనీతి అనే లెసన్ తీసుకోబడుతుంది. సో రైటర్ వచ్చేసి మనకి, సారీ, శతాబ్దం వచ్చేసి తను నన్నయ్య 11వ శతాబ్దంలో జీవించాడు. సో రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉండేవాడు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ్ గా ఉండేటువంటి ఒక పండితుని ఆస్థాన కవిగా పెట్టుకుని అక్కడ ఉండేటువంటి హోమాలు కావచ్చు, అక్కడ జరిగేటువంటి రాజకార్యాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, అశుభ కార్యాలు కావచ్చు, అన్ని కూడా చేపించేవాళ్ళు కాబట్టి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు నన్నయ్య కవి. అలాగే ఇతని రచనలు చూసినట్టయితే ఇంద్ర విజయం, రాఘవాభ్యుదయం, అలాగే ఆంధ్ర శబ్ద చింతామణి తర్వాత అనే ఈ మూడు రచనలు ఆయన అద్భుతంగా రాశారు. తర్వాత ఇతని బిరుదు చూసినట్టయితే మనం ఆది కవి అంటారు, ఎందుకంటే ఆంధ్ర మహాభారతం మొట్టమొదటిగా ఆయన తెలుగులోకి రాయడం స్టార్ట్ చేశాడు కాబట్టి అతని ఆది కవి అని అంటాం. తర్వాత శబ్ద శాసనుడు అంటాం. శబ్ద శాసనుడు అంటే అతను రాసినటువంటి పదాలన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి శబ్దాన్ని ఇచ్చేవి. అలాగే వాగను శాసనుడు, వాక్ అంటే మాట, అతని కూర్పు ఎలా ఉండేది అంటే శాసనంలో ఉండేది, అందుకే వాగను శాసనుడు అనే పేరు వచ్చింది, బిరుదు వచ్చింది. తర్వాత శైలి, అతను రచనా శైలి ఏ విధంగా ఉండేది అని అంటే అక్షర రమ్యత, అతని అక్షరాలు అయితే ఎంతో అద్భుతమైనటువంటి ఒక కూర్పులా ఉండేది అనమాట, అక్షర రమ్యత అంటారు వాటిని. తర్వాత ప్రసన్న కథ కవితార్థ యుక్తి. సో అతను ఏ రాసినప్పటికీ కూడా ఈజీగా ఆ పదాలన్నీ కూడా ప్రసన్నమయ్యే వెంట, అతనికి రాస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర మహాభారతం రాస్తున్నప్పుడు ప్రతి పదాలు కూడా అతనికి వెంట వెంటనే వచ్చేవన్నమాట. ప్రసన్న కథ కవితార్థ యుక్తి. నెక్స్ట్ వచ్చేసి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. సో ఇతడు ఎన్నో సూక్తి నిధులు చేకూర్చాడు ఆంధ్ర మహాభారతంలో. అతను రాస్తూ ఎంతో అద్భుతమైనటువంటి పదాలను కూడా చెప్పడం జరిగింది, దాన్ని సూక్తి నిధి అని అంటాం. సో సారాంశంలో మనం చూసినట్టయితే ధర్మరాజు ఉంటాడు, పాండవులు తెలుసు కదా మనకి, పాండవులు ప్రథముడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజు ఈ లెసన్ లో మెయిన్ మనకు నాయకుడిగా ఉంటాడు. ఇతని సోదరులు అందరూ కలిసి మయసభలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఉంటారు ఒక శుభ ముహూర్తాన. సో మంచి రోజున వాళ్ళందరూ కూడా మయసభలో కలిసి ఉంటారు, ధర్మరాజుతో పాటు సోదరులు, అలాగే వివిధ రాజులు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ మయసభలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సూత మహర్షి కూడా ఉన్నాడు అనమాట. సో ధర్మరాజు అందరి నుంచి దీవెనలు తీసుకున్నాడు. అక్కడ ఎవరైతే పెద్దవారు ఉంటారో తనకంటే పెద్దవాళ్లతో అతను అందరి నుంచి కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అలాగే అక్కడ వచ్చినటువంటి మెయిన్ గా ఇతని గురించి లెసన్ అంతా కూడా నారద మహర్షి ఆ మయసభలో జరిగేటువంటి సమావేశం ఎవరైతే పెద్ద ఉన్నారో ధర్మరాజు అతని దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆ నారద మహర్షి మంచి మంచి రాజకార్యాలు, రాజ దక్షత, అలాగే రాజనీతి ధర్మరాజుకి చెప్పేటువంటి లెసనే రాజనీతి అనే లెసన్. సో ఈ లెసన్ మొత్తం మనకి నారదుడు చెప్పే మాటలే ఉంటాయి. ఎవరికి చెప్తున్నాడు నారదుడు అంటే ధర్మరాజుకి, ఎందుకంటే ధర్మంతో పాలించే రాజు కాబట్టి ధర్మరాజు. సో ఈ విధంగా ఇంకా మంచిగా నువ్వు పాలించినట్టయితే ఇంకా మంచి గొప్ప రాజు అవుతావు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ నారద మహర్షి ధర్మరాజుకి ఉపదేశించేటువంటి మాటలు అనమాట. అవన్నీ చూద్దాం, ఇదే మన సారాంశం. సో రాజు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పినాడు ఇక్కడ. రాజధర్మాలు, రాజధర్మాల్లో మొట్టమొదటిది ధర్మార్థ కామాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మము, అర్థము, కామము, మోక్షం, ఇవి కంపల్సరిగా పాటిస్తూ దేనికి దాన్ని విడదీసుకొని రాజు అనేవాడు కంట్రోల్డ్ గా ఉండాలి, ఒక స్థిత ప్రజ్ఞుడిగా అంటే అతన్ని అతనే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే యథా రాజ తథా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు కాబట్టి
ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విద పురుషార్థాలు కంపల్సరిగా రాజుకు తెలిసి ఉండాలి అని చెప్తున్నాడు నారదుడు. ఎవరు చెప్తున్నాడు? ధర్మరాజుకు చెప్తున్నాడు. సో రాజు అనేవాడు ఎలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి మరి అంటే ధనానికి సంబంధించి సైన్యానికి సంబంధించి అర్ధరాత్రి చూడండి అంటే అందరూ నిద్రించి వేళ రాజు సమావేశం రహస్యంగా ఏర్పాటు చేసుకుని కొన్ని కొన్ని పెద్ద విషయాలన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత మాట్లాడుకోవాలి. తర్వాత యోగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలి. యోగ్యత అనేటువంటిది చాలా అవసరం. ఒక రాజు ఒక ఎవరినైనా ఒక సైనికుడిని కావచ్చు ఒక సేవకుడిని కావచ్చు నియమించాలంటే ఖచ్చితంగా అతని దగ్గర మంచి యోగ్యత అనేది పరిశీలించాలి గొప్ప రాజు అని చెప్పాడు. తర్వాత రెండో చూద్దాం మనం మంత్రులు పండితులు జ్యోతిష్కులు వీటి గురించి ఎక్కువగా ఆలోచించాలి రాజా అని చెప్పి నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. మంత్రులు కావచ్చు అలాగే పండితులు కావచ్చు జ్యోతిష్కులు కావచ్చు నీ రాజ్యంలో గొప్ప వాళ్ళు అయి ఉండాలి. అలాగే ఉత్తమ బ్రాహ్మణులైనటువంటి ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అంటే పరులకి ఉపయోగకరంగా అలాగే కొంతమందికి చెడుగా చేసేటువంటి పండితుల్ని కాకుండా ఉత్తమంగా ఉండేటువంటి అంటే రాజుకు మంచి చేయాలి అలాగే ప్రజలకి మంచి చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి బ్రాహ్మణులు ఎంచుకోమని చెప్తున్నాడు. తర్వాత రహస్య విషయాలు బయటికి చెప్పనటువంటి వాళ్ళైతే ఉండాలి. తర్వాత రాగద్వేషాలు లేనటువంటి రాగము ద్వేషము అతి ప్రేమ లేదంటే అతి కోపం చూపించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అలాగే యుద్ధ నీతి తెలిసినటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకోమని చెప్తున్నాడు. తర్వాత పరాక్రమం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే నీ దగ్గర ఉంచుకో అని చెప్తున్నాడు. తర్వాత సైన్య అధ్యక్షుణ్ణి రాగద్వేషాలు లేనటువంటి వాడిని అలాగే రాజుకి ప్రాణాలు అర్పించే వాడిని సైన్యాధ్యక్షునిగా పెట్టుకోమని మనకెవరు చెప్పారు? నారదుడు చెప్తున్నటువంటి మాట అనమాట. తర్వాత మంత్రికి రాజనీతి మామూలుగా ఒక మంత్రికి ఖచ్చితంగా రాజనీతులు అనేటువంటివి తెలిసి ఉండాలన్నమాట. వేరొక వర్గంలోని అంటే వేరొక వర్గం అంటే మంత్రుల్లోనే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు వర్గాలుగా చీలిపోతూ ఉంటారనమాట. అలాంటి వర్గాలు లేనటువంటి మంత్రుల్ని తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంత్రులు ఉంటే కొంతమంది విడిపోయే అవకాశం ఉంటుంది. అలా విడిపోని వాళ్ళని సెలెక్ట్ చేయాలి మంత్రుల్ని అని చెప్తూ ఉన్నాడు. అలాగే హద్దులు మీరని వారై ఉండాలి. ఒక రాజు ఏదైనా మంత్రికి చెప్తే ఆ మంత్రి ఇక హద్దులు మీరకుండా తన పని తాను చేసుకుని పోయేవాడై ఉండాలన్నమాట. తర్వాత నాలుగోది ఆయుర్వేద రాజనీతి. సో ఆయుర్వేదం అంటే మనకు అందరికీ తెలుసు ఒక మూలికల నుంచి వచ్చేటువంటిది. అలాగే రాజ్యంలో ఆయుర్వేదం అనేది అలాగే జ్యోతిష్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉండేది ఇంతకు ముందు రాజులు ఉన్నటువంటి ఆ టైంలో అన్నమాట. సో వైద్యులు ఎలా ఉండాలంటే ప్రజల మీద ప్రేమ కలిగి ఉండాలి. ప్రజలకి కీడు చేసేది కాకుండా మంచి చేసే విషయంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసే విషయంలో వైద్యులు ఎప్పుడు ముందుండాలి అని చెప్తున్నాడు. అన్ని చికిత్సలు తెలిసినటువంటి వాళ్ళే ఉండాలి. ఒకటి ఆ చికిత్స అని ఈ చికిత్స అని కాకుండా అన్ని చికిత్సలకి వైద్యం చేసే వాళ్ళై ఖచ్చితంగా ఆయుర్వేద శాస్త్ర పండితులు అలాగే జ్యోతిష్ శాస్త్ర పండితులు కంపల్సరీ మన రాజ్యంలో ఉండాలి అని నారద మహర్షి ధర్మరాజు చెప్తున్నాడు. అలాగే ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇది అప్పటి నుంచే ఉంది. అంటే మనం ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకుపోయి ఇస్తుంటాం చూడండి, అలాగా అప్పుడు రాజులు కంపల్సరిగా చిన్న పెద్ద అనే ఉద్యోగస్తులు తారతమ్యం లేకుండా అందరినీ కూడా సమయానుకూలంగా వాళ్లకు బహుమతులు ఇవ్వడం వాళ్ళని సన్మానించడం జరగాలి అని చెప్పేసి నారదుడు ధర్మరాజు చెప్పాడు అనమాట. సో పన్నులను స్వీకరించే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి. సో రాజు ఏం చేస్తాడంటే ప్రజల్లోకి పంపిస్తాడు ఒక వ్యక్తిని పన్నులు తీసుకోమని చెప్తాడు, అంటే శిస్తు తీసుకోమని చెప్తాడు. కొంచెమే ఇప్పుడు పండించినటువంటి దాంట్లో ఒక 2% లేదంటే ఒక 3% ఇలా తీసుకోమని చెప్తాడు. సో ఆ తీసుకొచ్చే వ్యక్తి ఎంత జాగ్రత్తగా డబ్బులు తీసుకొస్తున్నాడు ఎంత నీతి నిజాయితీతో ఉన్నాడు అనేది అబ్జర్వ్ చేయాలి రాజు అని చెప్తున్నాడు. తర్వాత ఉత్తమ మధ్యమ అధమ అనే మనుషులు ఉంటారు వాళ్ళలో జాగ్రత్త, వాళ్లకు సంబంధించిన పనులు వాళ్ళకి అప్పచెప్పు అని చెప్తున్నాడు. ఉత్తమమైన మనిషి ఉన్నాడు అనుకోండి ఉత్తమమైనటువంటి ఒక పదవి ఇవ్వడం. తర్వాత మధ్యమ అంటే అంత పెద్దగా లేనటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాడు మధ్యముడు అంటారు వాణ్ణి, వానికి సంబంధించిన పదవి వాడికి ఇవ్వడం. అధముడు, అధముడు అంటే మామూలుగా వాచ్మెన్లు వాళ్ళు వీళ్ళు కసు కూర్చే వాళ్ళు చిన్న చిన్నవి అనమాట. అంటే వాళ్ళంతా అధములని కాదు వాళ్ళ వాళ్ళ ఉద్దేశాల అనుసారంగా వాళ్ళు అధములా లేదా తెలుస్తుంది అనమాట. అలా నియమించాలని చెప్తున్నాడు. సేవకులకు సన్మానం చేస్తూ ఉండాలి. ఎవరైతే సేవకులు ఉంటారో చిన్న పెద్ద
తారతమ్యం లేకుండా అప్పుడప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని సన్మానం చేసి చేయడం ద్వారా వాళ్ళు రాజు యందు ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారని చెప్పేసి నారదుడు ధర్మరాజుకి ఉపదేశిస్తున్నాడు. తర్వాత వీర సైనికులను ఎంచుకోవాలి, ఎప్పుడు కూడా ప్రాణాలు అర్పించేటువంటి సైనికులని కంపల్సరిగా రాజు అనేవాడు తన దగ్గర ఎప్పటికీ చాలా మందిని పెట్టుకుని ఉండాలి. తర్వాత రాజకార్యాల్లో నీతి. సో రాజకార్యాల్లో గొప్ప నీతులు ఏంటి అంటే దొంగలు లేకుండా చేయడం, ఎవరైతే దొంగలుగా ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకోవడం, దొంగలు లేని రాజ్యంగా తన రాజ్యాన్ని చేసుకోవడం, అలాగే ప్రజల్ని కూడా సంరక్షిస్తూ ఉండడం, నీచులతో స్నేహం అనేది మానుకోవడం కంపల్సరీగా రాజుకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది. ధైర్యం లేనటువంటి వాళ్ళ దగ్గర రాజు అనేవాడు అసలు ఉండకూడదు. తర్వాత ఆశ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కూడా దగ్గరికి తీసుకోకూడదు రాజు అనేవాడు అని చెప్పి మనకి ఎవరు చెప్తున్నారు, నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తున్నాడు అన్ని కూడా ఈ లెసన్ లో మొత్తం. తర్వాత శత్రువుల పట్ల రాజనీతి ఎలా ఉండాలంటే ఏముంది, అవిటి వారిని అంటే చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇలా కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, వీళ్ళందరినీ రాజు అనేవాడు అందరికీ సమానంగా చూడాలి. అందరికీ సంబంధించి వాళ్ళ వాళ్ళ వసతులు ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పేసి నారద మహర్షి చెప్తున్నాడు. రణంలో శత్రువులను ఎప్పుడైనా మనకి ఘోర యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధ భూమిలో ఒక శత్రువు నీ దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి నేను ఓడిపోయాను అని ఎవడైనా కాళ్ళు పట్టుకుంటే వాడిని క్షమించి వదిలేయాలి, ఖచ్చితంగా తనని కాపాడాలి అని చెప్పి నారద మహర్షి ఎవరు చెప్తున్నారు, ధర్మరాజుకి ఈ విధంగా చెప్పాడనమాట. సో ఎంతో గొప్పగా జరుగుతున్నటువంటి ఆ శత్రువు కూడా నేను ఓడిపోతాను వచ్చినప్పుడు క్షమించి వదిలేసేటువంటి గొప్ప నైపుణ్యం కలిగి ఉండాలి. తర్వాత ఖర్చు చేయటంలో నీతి. సో మరి ధనాన్ని అంతా ఖర్చు పెడతావా ప్రజల మీదకి అంటే అలా ఉండకూడదు. సో మనకు రాజ్యంలో వచ్చేటువంటి ఆదాయంలో వచ్చేటువంటి 4% మాత్రమే ప్రజల కోసం వినియోగించాలి. తర్వాత ఎవరి కోసం అంటే ఆయుధాల కోసం, సో శిరస్త్రాణాలు అంటారు కిరీటాల కోసం, తర్వాత కత్తుల కోసం ఇలాంటి ఆయుధాలు, తర్వాత కవచాలు బాడీకి వేసుకునేటువంటి కవచాలు అన్నిటికి కూడా ధనాన్ని ఉపయోగించాలి, తర్వాత సైన్యం కోసం ఉపయోగించాలి, తర్వాత పెద్ద పెద్ద గురువులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ధనాన్ని ఉపయోగించాలి, తర్వాత వార్తల్ని స్వీకరించడం, ప్రజల నుంచి వచ్చేటువంటి వార్తలు ఏవి, తర్వాత రాజు దగ్గర జరిగినటువంటి వార్తల్ని ప్రజలకి వినిపించే విధంగా రాజు అనేవాడు ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. 10వది ప్రజలకు వనరులు చేకూర్చడం. ప్రజలకు ధన విధంగా కానీ, తర్వాత ధాన్య విధంగా కానీ, పశుగ్రాసం కానీ, ప్రజలకు ఆహారం కానీ, ఈ విధంగా పక్షులకు కానీ, ఏవైనా కానీ జంతువు జాలం కానీ, అలాగే పశువులకు కానీ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ వనరులు చేకూర్చాలి రాజు అనేవాడు. ప్రజలకి వనరులు చేకూర్చడం, ధనం కానీ ధాన్యం కానీ, అలాగే పశువులకైతే గ్రాసం గడ్డి కానీ, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించే విధంగా రాజు నియమానుసారంగా ఉండాలని చెప్పేసి నారద మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. దీన్నే రాజనీతి అని అంటారు. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్రిలోకి 666000.